మిథునరా ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ కు వచ్చిన సిద్దిపేట జనాన్ని చూసి గీ రేవంత్ రెడ్డి నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరించిపోయిండు. సిద్దిపేట బిడ్డ చెప్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, నిన్న మొన్నటి వరకు నిత్యం సిద్దిపేట జిల్లా మీద అక్కసు వెళ్ళగక్కిన గీ రేవంత్ రెడ్డి సిద్దిపేట గడ్డ మీద నిలబడే అర్హత, సిద్దిపేటను అభివృద్ధి చేసి సిద్దిపేటను జిల్లా చేసినటువంటి నాయకుల్ని విమర్శించే నైతికత గీ రేవంత్ రెడ్డికి ఉంటదా అని ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా మిత్రులారా. సిద్దిపేట అన్ని రకాల అభివృద్ధి అయింది, ఇక్కడి నుంచి ఏమైనా ఎత్తుకపోవాలనే ఆలోచనతో వచ్చినటువంటి, అవసరం అనుకుంటే సిద్దిపేట జిల్లానే క్యాన్సల్ చేయాలనుకునే ఆలోచనతో వచ్చినటువంటి గీ రేవంత్ రెడ్డి హరీష్ రావు కొట్లాడి సాధించిన వెటరినరీ కాలేజ్ ను తన కొడంగల్కు పట్టుకపోయినటువంటి గీ రేవంత్ రెడ్డి హరీష్ రావును విమర్శించడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఎవరి ప్రయోజనాల కోసం విమర్శిస్తుండో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాగానే కరువు వచ్చింది. తెలంగాణ పల్లెల్లో ఎవరి దగ్గర రూపాయి బిల్ల లేదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మీటింగ్ పెడితే గంట 2 గంటలో నిలబడితే 200-300 వస్తాయని ఆశతో వచ్చిరే తప్ప, రేవంత్ రెడ్డి కాళ్ళ కాడ సిద్దిపేట ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి మాత్రం రాలేదన్న సంగతి గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి.